దేవుడు అందరి దృష్టిలో గొప్పవాడు. మనం అనుకుంటాం అతని పెద్ద సమాధి కడతారు. ఎంత పెద్దదండి? చాలా పెద్దది కడతారు. స్పెషల్ ప్లేస్ ఉంటుంది అతనికి. ఈ దరిద్రుడిని ఏం చేస్తారు? ఎవరో ఒకళ్ళు వచ్చి లాక్కెళ్ళి అక్కడ పడేస్తారు. ఎక్కడ కాల్చడానికి కూడా ఊరుండరు. అక్కడ తీసుకుపోయి అక్కడ పడేస్తారు. అంతే, పాతి పెట్టేస్తారు. కానీ ధనవంతునికి ఆ పట్టణంలో దేశంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. ఘనంగా నివాళులు అర్పిస్తారు. గంధపు చెక్కలు, బంగారు పెట్టే, రకరకాల పువ్వులు, పరిమళ తైలాలు అవన్నీ కూడా వాడి తీసుకొచ్చి పెడతారు. మనము ఈజిప్ట్ కనుక మనము ఒకవేళ వెళ్తే మీరు నెట్లో చూడొచ్చు. అక్కడ సమాధులు చూస్తే ఆశ్చర్యపోతారు. అంత పెద్ద సమాధులు ఉంటాయి. ఎంత గొప్ప కడతారు కదండి. కానీ ధనవంతుడు ఎక్కడికి పోయాడు తెలుసా? ఈ లోకములో నీకు ఇంద్రభవనం ఉండొచ్చు కదా, గొప్ప సమాధి కట్టొచ్చు, వేల మంది రావచ్చు, కానీ నీ ఆత్మ మటుకు ఎక్కడ పోతుందో తెలుసా? పరలోకానికి వెళ్ళదు. ఎక్కడ పోతుందంట? పాతాళంలోకి పోతుందంట. మరి వ్యక్తి ఏం చేస్తుంది అక్కడ నుంచి? అమ్మ చదువు 23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి. చూడండి, ఇక్కడ ధనవంతుడు అన్యుడా క్రైస్తవుడా? చెప్పాలా, అన్యుడా దేవుడు తెలిసినవాడా? అబ్రహాంను గుర్తుపడుతున్నాడు, అబ్రహాంని తండ్రి అని పిలుస్తున్నాడు. ఆ దరిద్రుని పేరు లాజరు అంటే ఇద్దరు కూడా కొంచెం దేవుణ్ణి ఎరిగిన వారే కదా, దేవుడిని ఆరాధిస్తున్న వారే. ఇప్పుడంటే క్రైస్తవులు అంటాం మనం, ఎందుకంటే క్రీస్తు శకము కాబట్టి. క్రీస్తు తర్వాత మొత్తం కూడా అంతకంటే క్రైస్తవులు. అంతకుముందు క్రీస్తు లేడు కాబట్టి కదా, ఇజ్రాయెల్ ప్రజలని, యూదులని మరి రకరకాలుగా పిలుచుకునేవారు. చదవమ్మా. తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి. ఇది అండర్లైన్ చేసుకోండి. నాయందు కనికరపడి ఏమన్నాడు? రిక్వెస్ట్ చేస్తున్నాడు, నా పైన కనికరపడి. లాజరు, నీ దగ్గర ఉన్న లాజరు ఉన్నాడు కదా, ఆయన వేలు కొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమన్నాడు. ఒకటి ఆలోచించండి ఇక్కడ. ఈయన ఒకవేళ ఈ భూమి పైన ఉన్నప్పుడే ఈ మార్పు వచ్చి ఉంటే అక్కడ ఉండేవాడా? కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఆలోచన రాదు. ఎందుకు? ధనము. నెబుకద్నెజర్ అని ఒక అతను ఉన్నాడు తెలుసా, నెబుకద్నెజర్. దానియేలు ఒకరోజు చెప్తాడు, ఒక దర్శనం వచ్చినప్పుడు దానియేలు అతనికి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఈ దర్శనము మరి దీని భావం ఏంటి అన్నప్పుడు ఆయన చెప్తాడు, అయ్యా ఇది కొంచెము కఠినము, ఇది కొంచెము డేంజర్ అని చెప్తాడు. అయినా పర్లేదు చెప్పండి, ఒకవేళ నీకు కనుక గర్వం ఎక్కితే దేవుడు నిన్ను తీసేస్తా అంటున్నాడు. ఏమంటాడు? నీకు కనుక గర్వం వస్తే దేవుడు నిన్ను చంపేస్తానంటున్నాడు అని చెప్తాడు. ఆహా, ఎప్పుడైతేనే గర్వం వచ్చిందో ఒక పెద్ద అతని విగ్రహం ఒకటి తయారు చేస్తాడు బంగారంతో. ఎంత ధనవంతుడైనా చాలా ధనం ఉంది, గర్వం వచ్చేస్తుంది ఆయనకి. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక మంచి రోజు చూసి అతన్ని లేపేశాడు, అతని ప్లేస్లో ఇంకొకటి పెట్టేసి. హల్లెలూయా. అయితే 24వ వచనం, తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని. ఏమన్నాడు? నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసుకొనుము. ఇక్కడ ఏమన్నాడు? పరలోకములో నరకములో రెండుంటాయి, జాగ్రత్త వినాలా. రెండుంటాయి, పరలోకంలో ఒకటి, భూలోకంలో ఒకటి. పరలోకములో నీకు ఈ భూలోకంలో ఉన్నది ఏది జ్ఞాపకం ఉండదు తెలుసా మీకు? ఏమి జ్ఞాపకం రాదు. కానీ నరకములో మీకు అన్ని జ్ఞాపకం ఉంటాయి. అన్నీ, అయ్యో నేను అక్కడ ఉన్నప్పుడు
నాకు సమయం ఉన్నప్పుడు నేను చేయలేదు, అయ్యో నాకు ఇది ఉన్నప్పుడు నేను ఇది ఇవ్వలేదు, దేవునికి కానుకలు ఇవ్వలేదు, దేవునికి నేను ఏమి చేయలేదు, మందిరానికి వెళ్ళలేదు, ప్రార్థన చేయలేదు, ఇదిగో పీదలకు సాయం చేయలేదు, కనికరించలేదు, ఇదిగో ఒకరు వచ్చారు నన్ను అడిగారు నాకు డబ్బు ఉండి నేను హెల్ప్ చేయలేదు, కానీ నేను రెండు మూడు సార్లు చేసావు ఏం కాదు. కొన్నిసార్లు దేవుడు మనం పరీక్షిస్తాడు. ఆయనకి చెప్తున్నాడు ఏమంటున్నాడు అబ్రహాం, ఏమని సమాధానం ఇచ్చాడు ఇక్కడ. అందుకు అబ్రహాము, కుమారుడా ఎవరిని ఎవరినవా ధనవంతుని, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుఖము అనుభవించుతీవి. అలాగునే లాజరు కష్టమును అనుభవించాడు, జ్ఞాపకము హల్లెలూయ. ఆయన కష్టం అనుభవించాడు, కాబట్టి ఈరోజు ఆయన ఎక్కడున్నాడు, అబ్రహాము రొమ్మున. నువ్వు నీ జీవితంలో మొత్తం సుఖమే, నీకు వేరే కష్టం తెలియదు, బాధ తెలియదు, నీకేం తెలియదు. ఎప్పుడు చూసినా కదా ఇంకొకళ్ళని మోసం చేయాలా, తొక్కాలా, వాళ్ళని చంపాలా, లేదా లాక్కోవాలా, వాళ్ళని హింసించాలా, అబద్ధాలు చెప్పాలా కదా. నీ జీవితము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేటట్టు నువ్వు చూసుకున్నావు, సుఖముతోటి నీ జీవితాన్ని కట్టుకున్నావు, కానీ ఇప్పుడు ఏమైంది, నువ్వు ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పను. అయితే అబ్రహాము సమాధానం ఎలా ఉంది, నా కుమారుడా కదా, మై సన్, నువ్వు మరి నీకు దేవుడు ఇచ్చినటువంటి జీవిత కాలములో నువ్వు అనుభవించినటువంటి నీ అనుభవములో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, ఏమేమి చేస్తావు, ఎంత కదా, ఎన్నోసార్లు వాక్యము నీకు బోధించి ఉండవచ్చు. మరి ఆ కాలంలో మోషే ధర్మశాస్త్రం ఎన్నోసార్లు మరి బోధించి ఉండవచ్చు, ప్రవక్తలు కూడా ఉన్నారు అప్పుడు, మరి వారి మాటను వినలేదు, జీవితాన్ని మార్చుకోలేదు, కాబట్టి ఇప్పుడు ఈ యాతన అనుభవిస్తూ ఉన్నాం. చదువు, కుమారుడా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఏమన్నాడు, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవడైతే కష్టపడుతున్నారో, ఎవరైతే యథార్థంగా జీవించారో, ఎవరైతే దేవుని కొరకు దేవుని వాక్యానుసారం జీవించి కష్టములను అన్నిటిని అనుభవిస్తారో, వారు పరలోకములో ఏం చేస్తారు తెలుసా, ఏం చేస్తారండి, లాజరు ఏం చేస్తున్నారండి ఇక్కడ, నెమ్మది అంటే కష్టము లేదు, బాధ లేదు, వేదన లేదు, నరకము లేదు, అప్పు లేదు, ఈఎంఐ లేవు. హల్లెలూయా. ఈఎంఐలు అంటే మనకు ఉండదు కదండి. హల్లెలూయా. ఈఎంఐలు చేయబట్టి వడ్డీలు అప్లోడ్ వచ్చి ఇంటి ముందు నిలబడతారు కదా, వాడు కనబడితే కథం కాళ్ళు గడగడగడగడ తాళం వేసి పరుగోపరుగు అక్కడి నుంచి. హల్లెలూయా. అవి ఏమి లేవంట, ఆయనకి నెమ్మది కలిగి ఉన్నాడంట, హ్యాపీగా ఉన్నాడంట. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి కదా. దూతలు దేవుని స్తుతిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, వాళ్ళతో కలిసి మధ్యలో ఏసయ్య అక్కడ కూర్చొని ఉన్నప్పుడు, అక్కడ నీ ఫ్యామిలీ అందరూ ఉంటారు, మరి దేవుడు నీకు ఇచ్చిన భర్త ఇక్కడ కూడా పరలోకంలో కూడా నీకు భర్తగానే ఉంటాడు. నీ పక్కటి వెముకను దేవుడు మార్చి నీకు ఇవ్వడు. హల్లెలూయా. పొరపాటున యాక్సిడెంటల్గా జరిగిందని నువ్వు అనుకుంటావు, కానీ అది యాక్సిడెంటల్గా జరిగింది కాదు, దేవుడు నీకు నీ భార్యగా నీ భర్తగా నీకు ఇచ్చాడు. నీ బాధ్యత వారిని కాపాడుకోవాలి. నువ్వు ఇక్కడ ఇడిచిపెట్టి ఉడే విడాకులు తీసుకొని కొంతమంది అనుకుంటారు, అబ్బా డైవర్స్ ఇచ్చేసాను, ఏం లేదు, నాకు ఏం బాధ లేదు, ఇంకా కొత్త పిల్లం వచ్చింది, కొత్త భర్త వచ్చింది, ఇక్కడ పుట్టుకోమని అక్కడికి పోయిన తర్వాత అక్కడికి కనబడతాడు అనమాట నీ భర్త. అక్కడ నీ పేరు ఉంటుంది, ఆయన పేరు పక్కనే నీ పేరు ఉంటుంది, ఇంటి పేరు ఆయన పేరే ఉంటుంది నీ పేరు పక్కన. ఇదేంటి దేవా, నీ పెళ్లి చేసుకున్నా కదా, పేరు మారిపోయింది కదా, నా ఇంటి పేరు మారింది, మళ్ళీ ఏంటి ఇక్కడ అంటే, నేను ఇచ్చింది నువ్వు వదిలేసి నీకు నచ్చింది నువ్వు చేసుకుంటే పరలోకంలో నీకు నచ్చింది ఉంటుంది అనుకున్నావా, అవన్నీ నడవదు ఇక్కడ. హల్లెలూయా. నీ భార్య నీతోటే ఉంటుంది, అందుకనే ఇక్కడనే జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడనే జాగ్రత్త చూసుకుంటే అక్కడ పోయిన తర్వాత ఏముంటుంది తెలుసా, సంతోషమే ఉంటుంది ఇంకా. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఆమెకు తెలియకుండా ఏం చేసినా దేవుడు నీకు అక్కడ సినిమా చూపిస్తాడు కదా. కొంతమంది భార్యలు కూడా అంతే. సో ప్రతిదీ దేవునికి తెలుసు, మనం దేవుని దగ్గర ఏం దాచిపెట్టేది ఏం లేదు. ఏమైనా ఉంటుందా ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉంటారు, మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు, మీరు గమనిస్తూ ఉంటారు,
వాళ్ళు ఏం చేసేది ప్రతిదీ మీకు తెలుసు. కానీ వాళ్ళు పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళకి అది గుర్తుంటుందా? మీకు గుర్తుంటుందా? చెప్పాలా? మీకు గుర్తుంటుంది, కొన్ని సంఘటనలు గుర్తుంటాయి. దేవుడు కూడా అన్ని గుర్తుపెట్టుకుని అన్ని చూస్తాం, గమనిస్తాం, జాగ్రత్తగా చూస్తాడు. ఎక్కడ పడిపోతాడా, ఇక్కడ నిలబడతాడా, అక్కడ ఏమైనా ఉన్నాయా, హానికరమైన ఏమైనా ఉన్నాయా. సొదొమ గొమొర్ర నాశనం చేసేటప్పుడు అక్కడ ఇంకేమైనా ఉందా? లోతు ఉన్నాడు, కాపాడు, తీసుకొని రా లోతు కుటుంబాన్ని. భార్య అవిధేయత వల్ల వెనకకి తిరిగి చూచింది, చూడొద్దన్నప్పుడు ఆజ్ఞాతిక్రమం, అందుకే నేను నాశనం అయిపోయి. దేవుడు విడిచిపెట్టాడు. దేవుని మాట, దేవుని తీర్పు అది ఎన్నడూ వెనకకి తీసుకోడు దేవుడు. అందుకనే ఆదాము అవ్వ విషయంలో దేవుడు వెనకకి తీసుకోలే మాట. తన కుమారుణ్ణి తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన చెప్పిన మాట, ఆయన విడుదల చేసినటువంటి ఆజ్ఞ ఏది ఆయన వెనకకి తీసుకోడు. హల్లెలూయా. చదవండి. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఇక్కడైతే వాడు నెమ్మది పొందుచున్నాడు. నీవు యాతన పడుచున్నావు. నీవు యాతన పడుచున్నావు. మారు 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 అంటే మారలే. అందుకే నువ్వు ఇప్పుడు నువ్వు బాధ అనుభవిస్తున్నావు, అతడు సుఖము అనుభవిస్తున్నాడు, నెమ్మది కలిగి ఉన్నాడు. తర్వాత అంతేగాక అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు, చూడండి, ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, దాటి పోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య, మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పి. మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పాను. మనం అనుకోవచ్చు, బ్రదర్ ఇక్కడ నుంచి ఏమైనా సీక్రెట్ దారి ఏదైనా ఉందా, అట్లాంటిది ఏదైనా ఉందా అని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అందుకని దేవుడు ఏం చేసినాడంటే పరలోకానికి పాతాళమునకు మధ్యలో పెద్ద అగాధమును పెట్టాడంట. అక్కడ వారు ఇక్కడ ఇక్కడ వారు అక్కడ పోవడానికి లేదండి అని చెప్తున్నాడు అబ్రహాం. క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు మళ్ళీ వేరే ప్రయత్నాలు ఏం చేయకు, ఇక చాలు, నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, నేను నీకు సమాధానం చెప్తున్నావు విను అన్నాడు. సమాధానం ఏంటి అంటే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడ ఏ విధమైనటువంటి మార్గము లేదు. మీ యొద్ద నుండి దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లు అక్కడ నుండి ఇక్కడికి కదా, మరి రావడానికి ఎవరైనా ప్రయత్నం చేసిన ఎవరు కూడా ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి పోవడానికి ఏ మార్గం లేదు, పెద్ద అగాధం ఉన్నది ఇక్కడ అని చెప్పేశాడు. అక్కడతోటి అయిపోయింది. తర్వాత అప్పుడతడు తండ్రి తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు. చూడండి, దిగొచ్చాడు. ఇంకా ఏం చేశాడు, ఇక లాభం లేదు, ఇక దిగొచ్చాడు అనమాట. అంటే ఒకవేళ లాజర్ ఉంటే లాజర్ కాళ్ళు పట్టుకొని ఏదో చేసి బతిమలాడి నన్న దగ్గర తీసుకుపోవని అడిగి ఉండేవాడేమో. ఆ ఛాన్స్ నీకు లేదు, అయిపోయింది. ఏదున్నా భూలోకంలోనే చేసుకోవాలి నువ్వు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదని చెప్పేసిన తర్వాత ఇంకేం చేసేది లేదు, ఏం చేసేది లేదు. ఒక మార్గం కనబడ్డది. సరే, నేనైతే ఎట్లా వచ్చేసాను ఇక్కడికి, ఎక్కడికి, పాతాళంలోకి వచ్చి పడ్డాను, నరకంలోకి వచ్చి పడ్డాను. కానీ కింద ఇంకా కొంతమంది ఉన్నారు, ఎవరు, నా సహోదరులు ఉన్నారు. కనీసం వాళ్ళకైనా ఏదైనా ఒక మార్గం చూపిద్దాం అనుకున్నాడు, వాళ్ళనైనా కాపాడదాం అనుకున్నాడు కదా. మీరు అనుకుంటారు కదా, నేను పడితే పడ్డాని బురదలో, నేను పడితే పడ్డాని కష్టము, ఈ నష్టము, నా బిడ్డలు పడొద్దు, నా కుమారులు కుమార్తెలు లేదా మనమలు మనమరాలు పడొద్దు, ఈ కష్టము నా పిల్లలు అనుభవించారు, కానీ నా మనమలు మనమరాలు అనుభవించొద్దు, వాళ్ళైనా మంచిగా బ్రతకాలని నీ ఆస్తి అంతా వాళ్ళ పేరు మీద రాస్తావు కదా. నీ ఇల్లు లేదా నీ గలిగింది ఏదో ఒకటి, వాళ్ళకి ఏదో చెయ్యాలా, ఏదో చేస్తావు. కొడుకుల గుడియో కొన్నిసార్లు, బిడ్డల గుడియో, కానీ వాళ్ళకి ఇస్తావు కదా. ఎందుకు, వాళ్ళైనా మంచిగా జీవిస్తారు, నీ తరం అనుకుంటావు. అట్లనే ఆలోచన వచ్చింది ఈ ధనవంతునికి. ఏం ఆలోచన వచ్చింది, చక్కటి ఆలోచన వచ్చింది. చదవమ్మా. నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు. ఏమన్నాడు, నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై, వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని, నా తండ్రి ఇంటికి వానిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. నేను ఏమన్నాడు, అయ్యా ఇక్కడికైతే పంపుతలేవు, ఇక్కడికి అక్కడికి మార్గం లేదంటున్నావు, కనీసం ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఎవరిని, ఆ లాజర్ని మా ఇంటికి పంపవా. ఎందుకంటే వాళ్ళు కూడా దరిద్రులు ఏం చేస్తున్నారు, నాలుగైనా పాపం చేస్తున్నారు, సుఖపడుతున్నారు, వారికి ఏం తెలియదు. కాబట్టి ఇతని పంపియవా అక్కడికి, జరా ఈయన సాక్ష్యం వినైనా, మా సంగతి తెలిసైనా, వాళ్ళు మారి మారు మనసు పొంది ఈ నరకానికి రాకుండా ఆ పరలోకానికి వస్తారేమో అన్న ఆశ ఎవరికి కలిగింది, పాతాళంలో ఉన్నటువంటి. అందుకే ఈరోజు మీ తాత, మీ మీ అమ్మమ్మ, మీ నాన్నమ్మ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే, లేదా మీ తండ్రి, లేకపోతే మీ అమ్మగారు ఎవరైనా చనిపోయినట్టు, వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు అది చేస్తారు, ఒరే
మార్రా. ఏమంటారు అక్కడి నుంచి? మార్రా, మారు. నేను మారకని ఇక్కడికి వచ్చినాను కదా, నేను తాగి తాగి ఇక్కడికి వచ్చినాను, నువ్వు కూడా తాగుతావు ఏంట్రా అంటారా అన్నారా. వాళ్ళ అమ్మ అంటది, కూతురికి చెప్తా ఉంటుంది ఎక్కడి నుంచి, పాతల నుంచి కూతురికి చెప్తా ఉంది ఏమని, అమ్మా మారమ్మా నీ భర్తను ఏమనకు, తిట్టకు, చెప్పించకు. ఆ కూతురు వింటదా? నువ్వు రాయిన దగ్గర నీ సంగతి చెప్తా అంటా ఉంటుంది ఫోన్ చేసి. హల్లెలూయా. మరి ఆయన సహోదరుల కోసము మరి ఆయన అతనిలో భయం కలిగింది, అతనిలోనికి ఆ యొక్క ఆలోచన వచ్చేసింది, ఎట్లా నా దగ్గరికి రానివ్వను అంటున్నాడు అబ్రహాం, మార్గం లేదు కనీసం మరి అక్కడ ఆ భూమి పైన ఉన్నటువంటి నా సహోదరుల ఇంటికన్నా పంపి, అక్కడికి నా తండ్రి ఇంటికన్నా పంపించు. చదవమ్మా. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? అర్థమైందమ్మా, ఎన్నోసార్లు విన్నావు ఈ కథ, కానీ అందులో ఉన్న సత్యం ఎప్పుడు కూడా మన బుర్రకి ఎక్కలేదు. ఏమన్నాడంటే, లాజరును నేను పంపను, భూమి పైన కూడా పంపను, మీ తండ్రి ఇంటికి పంపను, నీ దగ్గర కూడా పంపను, నీకు నీళ్ళు ఇవ్వను, వాళ్ళకి సాక్ష్యం అవసరం లేదు. వాళ్లకు భూమి పైన ఒక మార్గం ఉన్నది, మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పేది వినాలి అంతే. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? వాక్యం చెప్పేది వినాలి, మీ జీవితం మార్చుకోవాలి అంతే. అక్కడికి పోయిన తర్వాత ఒక్కసారి ప్లీజ్ దేవా, ఒక్కసారి అక్కడికి పోయి ఇక్కడికి వచ్చేస్తా. మనము ఎంత బాధ మన లోపల ఉందో మనకు తెలుసు, మనం చేసే తప్పు, మనం బ్రతికేది కరెక్ట్ కాదు, మన స్వభావం కరెక్ట్ కాదు, మన ఆలోచన కరెక్ట్ కాదు, మన మాట తీరు బాగలేదు, మనం మాట్లాడే ప్రతి మాట ఇతరులను అది బాధ పెడుతుంది, మన ప్రవర్తన ఇతరులను బాధ పెడుతుంది, మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఇతరులకు అది బాధగా ఉంది, కాబట్టి నన్ను నేను మార్చుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు ఆయన, క్లియర్గా చెప్తున్నాడు, అయ్యా సరే నేను ఇక్కడికి వచ్చాను, నేనంటే తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు, మేబీ తెలిసిన తర్వాత కూడా నేను పట్టించుకోలేదేమో, అయితే ఈ సాక్ష్యము ఇక్కడ జరిగింది ఏంటది, నేను నరకంలో ఉన్నాను, లాజరును వాళ్ళు కూడా చూశారు, ఇక్కడ నా ఇంటి వారు, నా తండ్రి ఇంటి వారు లాజర్ను చూశారు, ఎక్కడ, బయట, మా ఇంటి బయట వాళ్ళు కూడా చూశారు. కాబట్టి ఈ దృశ్యం కనుక వాళ్ళు చూస్తే, ఈ లాజర్ కనుక అక్కడికి వెళ్తే, వాళ్ళు చూసి సాక్ష్యము గ్రహించి మార్మోన్స్ పొందుతారు, వారు నరకానికి రాకుండా ఉంటారు, వాళ్ళని కాపాడడానికి ఒక్కసారి ఆయనను పంపమన్నప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్పేశాడు అబ్రహాం, సారీ అన్నాడు. ఏమన్నాడమ్మా? సారీ, అవకాశం లేదు. అవకాశం నీకు ఇవ్వబడ్డది ఎప్పుడు? ఇప్పుడు కూడా వారికి ఒక అవకాశం ఉంది. ఏంటి అంటే, కింద మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినాలా. ఏమన్నాడమ్మా ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, అందుకు అబ్రహాము వారి యొక్క మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. చదవమ్మా 30. అతడు తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతురని చెప్పాను. చూడండి, అంటే చచ్చిపోయిన తర్వాత మరి ఆ చచ్చిపోయిన వాళ్ళ నుంచి ఒకడు వెళ్ళి, అంటే ఇక్కడ ఏం చూస్తున్నాడు, ఇక్కడ చనిపోయినాక కూడా ఇక్కడ జీవం ఉన్నది, బ్రతికే ఉన్నాము ఇక్కడ అని ఇతడు గ్రహించాడు. అంటే మరణం తర్వాత ఏముంది? మరణం తర్వాత ఇంకొక లోకం ఉంది, మరణం తర్వాత ఇంకొక గమ్యం ఉంది, మరణం తర్వాత అక్కడ తీర్పు కూడా ఉన్నది. హల్లెలూయా. అది యుగ యుగములు ఉండేది, శాశ్వతంగా నిలిచి ఉండేది. ఈరోజు శరీరము పాడైపోయి ఈరోజు మనం ఈ శరీరంతో మనము జీవించలేని స్థితిలో ఉన్నప్పుడు మనము దేనిలో ప్రవేశిస్తాం తెలుసా? మహిమలోనికి ప్రవేశిస్తాం. ఆ మహిమలో ప్రవేశించినప్పుడు ఆ శరీరానికి నొప్పి, బాధ, వేదన ఏమీ ఉండదు, అది శాశ్వతంగా జీవిస్తుంది. నువ్వు అనుకుంటావు నేను చచ్చిపోతే నీకు అయిపోయింది నా పని అనుకుంటావు, క్యాన్సర్ వచ్చేసింది, ఎయిడ్స్ వచ్చేసింది, లేకపోతే ఇంకేదో రోగం వచ్చింది, ఇంకేదో వచ్చింది, ఏదొచ్చినా నీ శరీరం పాడవుతుంది, కానీ నీ ఆత్మకు ఏమి కాదు. హల్లెలూయా. నీ ఆత్మకు ఏమి కాదు. నువ్వు ఈ లోకంలో ఉన్న నీ సమయాన్ని సద్వినియోగపరచుకుంటే ఎక్కడికి వెళ్తావు తెలుసా?
దేవదూతలు వస్తారు నీ దగ్గరికి. ఎవరు వస్తారు? దేవదూతలు వచ్చి నిన్ను లేపి తండ్రి అయిన దేవుడు నిన్ను తీసుకొని రమ్మన్నాడు, నీ సమయం అయిపోయింది ఇక్కడ, నాతో రా అని చెప్పి తీసుకొని పోతాను. ఎక్కడికి? అబ్రహాం దగ్గరికి. హల్లెలూయ. ఇది నేను చెప్పాను, మీరు విన్నారు. ఇక్కడతోటి ఇది అయిపోతుంది, మీరు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. కానీ మీ మరణము తర్వాత ఒకవేళ మీరు నరకానికి గనక పోతే, ఆ నరకములో ఇదే వాక్యము మీకు ప్రతిరోజు వినబడుతుంది. హల్లెలూయ. ప్రతిరోజు వినబడుతుంది, ప్రతిరోజు, ప్రతిరోజు, ప్రతి నిమిషము ఇదే మీకు వినబడుతుంది అక్కడ. ఎందుకో తెలుసా? ఇది మీకు ఈరోజు బోధించబడింది. నువ్వు చెప్పడానికి లేదు, నాకు బోధించలేదు, నాకెవరు చెప్పలేదు అనడానికి లేదు. నీ సేవకుడు కదా, పలాని రోజున మీకు ఈ వాక్యాన్ని బోధించాడు. ఆ వాక్యం మీ జీవితంలో విత్తబడింది. దాని ద్వారా మిమ్మల్ని మీరు మార్చుకున్నారా లేదా విని మర్చిపోయారా అనేది ఒకటే అక్కడ ప్రశ్నగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానం మీ దగ్గర ఉంటే మంచిది, లేకుంటే చాలా కష్టం. చివరి వచనాలు ఏమనుందమ్మా? అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు అని అతనితో చెప్పాను. ఏమన్నాడు ఇక్కడ? క్లియర్ గా చెప్తున్నాడు, మృతుల నుంచి ఒకడు లేచిపోయి అక్కడ చెప్తే వాళ్ళు మారుతారని నువ్వు అనుకుంటున్నావా? మోషే చెప్పింది, ప్రవక్తలు చెప్పింది వాడు నమ్మనప్పుడు, ఒకడు మృతుల నుంచి లేచి వెళ్ళి కనపడి సాక్ష్యం చెప్పిన వారు నమ్మరు. అవునా కదా? ఈరోజు యేసుక్రీస్తు మృతుల నుంచి లేచాడు, అది నమ్మని శిష్యులు, అది నమ్మని లోకము, దానిని పట్టించుకొని క్రైస్తవులు ఈరోజు కూడా ఉన్నారు. అయితే ఈరోజు మనము ఈ వాక్యం వినే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. బోధించే ధన్యత నాకు ఇచ్చాడు, వినే ధన్యత మీకు ఇచ్చాడు. అతి శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మరి మన జీవితాన్ని మనము ఆ పాతాళంలో తిరిగి మనము చూడడము అది మీకు ఇష్టమో ఏమో నాకు తెలియదు, కానీ మరి దేవునికి అది ఇష్టము లేదు. నిన్ను అబ్రహాము దగ్గర చూడాలని దేవుడు మన ఆశ కలిగి ఉన్నాడు. నీవెక్కడ ఉండాలి? అబ్రహాము దగ్గర. ఈరోజు నీకు కష్టం ఉంది, బాధ ఉంది, వేదన ఉంది, శరీరంలో వ్యాధి, షుగర్, అన్ని రకాల రోగాలు ఉండొచ్చు, నడవలేని స్థితిలో ఉండొచ్చు, వృద్ధాప్యంలో ఉండొచ్చు, మరణానికి దగ్గరగా ఉండొచ్చు. అయినా కానీ దేవుడు అంటాడు, ఇదంతా కూడా ఇక్కడే అమ్మా, ఇక్కడే. అక్కడ నువ్వు గంతులేస్తావు, అక్కడ నువ్వు నెమ్మది కలిగి ఉంటావు, ఏ టెన్షన్ ఉండదు నీకు, ఏ బాధ ఉండదు. నువ్వు ప్రార్థన చేస్తావు, ఎవరి గురించి ప్రార్థన చేస్తావు? నీ కుటుంబం గురించి, రక్షణ కొరకు, వారి క్షేమం కొరకు నువ్వు అక్కడ నుంచి ప్రార్థన చేస్తూ ఉంటావు, వారికి క్షేమాన్ని పంపిస్తూ ఉంటావు. హల్లెలూయ. ఒకవేళ నీ తల్లి, నీ తండ్రి, నీ పితరులు వారు ప్రార్థన పరులైతే, వారు నిజమైన దేవుని బిడ్డలైతే, వారు మరణించిన తర్వాత కూడా మీ కొరకు విజ్ఞాపన చేస్తారు. హల్లెలూయ. ఎలాగ చేస్తారు తెలుసా? తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ఏ విధంగా అయితే కూర్చొని ప్రార్థన చేస్తాడో, విజ్ఞాపన చేస్తాడో, క్రీస్తు కుడిపార్శ్వమున కూర్చొని వీరు కూడా, రైట్ సైడ్ ఒక పెద్ద స్టేడియం ఉంటుంది, అక్కడ ఉంటారు వీళ్ళంతా, దేవుని ఆరాధిస్తూ ఉంటారు. అందులో నీ తండ్రి ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, అమ్మమ్మ ఉండొచ్చు, నాన్నమ్మ ఉండొచ్చు, తాతలు ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ ఉన్నారనుకోండి, ఏడుస్తూ ఉంటారు నిన్ను చూసి, ఈ లోకాన్ని చూసి. నేను చూస్తూ ఉన్నావు అనుకోవచ్చు, నువ్వు ఈ లోకంలో పాపం చేస్తుంటే ఎవరు చూడు? నీ తండ్రి నీ చూస్తూ ఉన్నాడు, అక్కడ నీ తాతలు చూస్తున్నారు, వారి పితరులు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. నువ్వు తిరిగే ఆ తిరుగుడు వ్యసనం అన్నీ చూస్తూ ఉన్నారు. వాళ్ళు దుఃఖపడుతున్నారు, అక్కడ దుఃఖపడుతున్నారు. చేసేది ఏమి లేదు, ప్రార్థన చేసిన ఫలితం లేదు, మొరపెట్టిన ఫలితం లేదు. అబ్రహాం చెప్పేశాడు, నో వే, నో వే, నో వే, ఓన్లీ ద వే. ఈ లోకంలో సంఘములో బోధించే ప్రతి మాట నీ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయ. నీ సేవకుడు బోధించే ప్రతి మాట చేత నీ జీవితాన్ని సరిచేసుకున్న నాడు దేవుడు నిన్ను కూడా పవిత్రపరిచి నిరీక్షణను నీకు ఇచ్చి దేవుని రాకడ వరకు నేను కాపాడుకుంటాడు. హల్లెలూయ, హల్లెలూయ. మహా కనికరం గల మా తండ్రి, కృప మైట, నీ పాదములకు వందనాలు ప్రభా. నీ ఉగ్రత ముందు భూమిపైన గడ్డి కూడా నాయన మిగలకుండా
నీవు వాటిని నాశనం చేసే దేవుడవు. ఈ భూమిపైన ఏ ప్రాణి లేకుండా, జంతువులేమి, పక్షులేమి, పురుగులేమి, నరులేమి, ఈ భూమిపైన ప్రాణము కలిగి ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని నీవు నాశనం చేసే దేవుడవు. అయితే నీ ఉగ్రత నీ బిడ్డలపైన చూపకుండా కనికరమును చూపుతూ నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా కృపను వారికి అనుగ్రహిస్తూ వారి పాపమును శాపమును తప్పిస్తూ వారిని కాపాడుతూ ఇంకను వారికి సమయమునిస్తూ వారిని కాపాడుతున్న దేవా నీకు వందనాలయ్యా. నీ కృపను గ్రహించే జ్ఞానం వారికి దయచేయండి. నీ ప్రేమను గ్రహించే జ్ఞానం వారికి ఇవ్వండి. ఇంకను సమయాన్ని ఇస్తున్నావు, ఇంకను వారికి బోధిస్తున్నావు, ఇంకను చక్కటి మందిరములో ప్రభా చక్కటి వాక్యము ద్వారా వారిని బలపరిచి ఉన్నాము. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నూతన హృదయము కలిగి జీవించుదురుగాక. లాజరు వరే తగ్గించుకొని ఇదిగో అబ్రహాము రోమును ఆనుకొని నెమ్మది కలిగి బ్రతికే ఆ జీవితాన్ని నీ బిడ్డలకు ప్రసాదించమని నజరుడిని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.